ఈరోజు కర్ణాటక సంపర్క్ క్రాంతి రైలు 6 వ్యక్తులకు కొంతమంది వ్యక్తులు తోటి ప్రయాణికులుగా నమ్మించి ధర్మవరం రైల్వే స్టేషన్ దాటిన తర్వాత కూల్ డ్రింక్స్ లో బిస్కెట్లు మత్తు పదార్థాలు కలిపి ఇవ్వగా ఆ 6 వాటిని తిని త్రాగి స్పృహ కోల్పోయారు. వారి వద్ద నుండి డబ్బులు, సెల్ ఫోన్లు, ఒక వాచ్, ఒక గోల్డ్ రింగ్ దొంగిలించారు. వారి వివరాలు నితిన్ జైన్ కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గోల్డ్ రింగ్, ఒక వాచ్, లుమియా సెల్ ఫోన్ దొంగిలించారని. రాహుల్ త్రిపుర పర్సులో 4,500 డబ్బులుండగా ప్రేమ్ శంకర్ దగ్గర 2,000 రూపాయలు MI 6 Pro సెల్ ఫోను, టింకు దగ్గర 2,000 రూపాయలు MI 6 సెల్ ఫోను, బూరేఖాన్ దగ్గర 1,500, అబ్బాస్ ఖాన్ దగ్గర 1,500 J5 సెల్ ఫోన్ దొంగలించినట్లు కాజీపేట జీఆర్పి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం రాగానే జీఆర్పి పోలీసు స్పృహ తప్పిన 6 ప్రయాణికులను కాజాపేట రైల్వే స్టేషన్ లో దింపి అంబులెన్స్ సహాయంతో MGM హాస్పిటల్కి తరలించారు. నితిన్ జైన్ నుండి దరఖాస్తు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జీఆర్పి పోలీసులు.